మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి నా హృదయపూర్వకమైన వందనాలు దేవునికి స్తోత్రాలు ప్రియులారా చక్కగా ఈ YouTube Facebook ద్వారా దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్న మీ అందరికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను మరి ఆలస్యం చేయకుండా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందామా అందరూ మీ బైబిల్ తీసుకొని ఏదో సినిమా హాల్ పోయినట్టుగా ఏదో సీరియల్ ముందు లోక సంబంధమైన ముచ్చట్ల కాడ కూర్చున్నట్లుగా కాకుండా చక్కగా బైబిల్ చేతో పట్టుకొని వాక్యము ధ్యానం చేస్తూ ప్రభు యొక్క వాక్యాన్ని విన్నాం మరి అందరూ తలలు వంచుకొని ప్రార్థన చేసుకుందాము ప్రార్థనతో ఈ కూడికను ప్రారంభించుకుందాం హల్లెలూయా మహాపరిశుద్ధుడను మహోన్నతులైన దేవా జీవాధిపతి నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు ఆయన గడిచిన కాలము నీ రెక్కలను భద్రపరిచి ఈ రీతిగా ప్రభువా నిన్ను సేవించే భాగ్యమును మాకు అనుగ్రహించారు ప్రభు యొక్క నామాన్ని మహిమపరుచుకున్నాము పాడబడుచుండగా అందరూ చప్పట్లు కొడుతు ప్రభును స్తుతిస్తూ ప్రభును ఆరాధన చేసుకుందాం వ్యర్థమైన స్థలాల్లో కూర్చోకుండా వ్యర్థమైన స్థలాల్లో ఆల్పంపులు పొందకుండా ఈ సమయంలో అనేక మంది దైవజనులు ఈ యూట్యూబ్ ఫేస్బుక్ ద్వారా మనం అందిస్తున్న ఒక అరగంటే కానీ ఇంకా చాలామంది ఆత్మాభిషేకం కలిగిన దైవజనులు మంచి సందేశాలు అందిస్తున్నారు అవి కూడా విని మీరు ఆత్మీయంగా బలపడాల్సిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాం పాడుపడుకున్నాం నీ మాట నా పాటగా అనుక్షణం పాడని
బైబిల్ గ్రంథంలోంచి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. బైబిల్ ఉన్నవారు మీ బైబిల్ను తీసి మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 21వ వాక్యాన్ని చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 21వ వాక్యం. ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి ఎన్నాళ్ళు మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచు ఉందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి. బయలు దేవుడైతే వాని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక్క మాటైనను పలుకకపోయిరి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈనాటి మన ధ్యాన అంశము రెండు తలంపులు. దైవజనుడు అంటాడు జనుల్ని ఎందాక మటుకు మీరు రెండు తలంపులు కలిగి ఉంటారు. యెహోవా దేవుడైతే దేవుని తట్టు తిరగండి, బయలు దేవుడైతే బయలు తట్టు తిరగండి. లోకం ముఖ్యమైతే లోకంలో ఉండండి, దేవుడు ముఖ్యమైతే దేవుని వైపు రండి. అంతేగాని దేవుడు కావాలి, లోకము కావాలి, భక్తి కావాలి, లోకంలో ఉన్న పాపము కావాలని రెండు తలంపుల మధ్య నివసిస్తున్నావేమో, జీవిస్తున్నావేమో. జాగ్రత్త, రెండు తలంపులు ప్రమాదకరమైన గ్రహించిన దైవజనుడు, రెండు ఆలోచనలు ప్రమాదకరమైన గ్రహించిన దైవజనుడు అంటాడు మీరు రెండు తలంపుల్లో నుంచి బయటికి రండి. బయలుదేవుడు అయితే బయలుదేవుడు, యెహోవాయ దేవుడు అయితే యెహోవాయ దేవుడని బలిపీఠము కట్టించి దహన బలిని అర్పించి మాంసము దాని మీద పెట్టి ఆకాశం నుంచి అగ్నిని దింపి వారి కన్నులు తిరుట వాటిని దహించి వేసేటట్టుగా ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆ విషయం చెప్పడానికి నేను సిద్ధపడలేదు కానీ, దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడలేదు కానీ, రెండు తలంపుల విషయమై మాట్లాడటకు నేను సిద్ధపాటు కలిగి ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. జనులు ఏ విషయాల్లో రెండు తలంపులు కలిగి ఉన్నారు అంటే భక్తి విషయంలో రెండు తలంపులు కలిగి ఉన్నారు. ఏ భక్తిలో రెండు తలంపులు కలిగి ఉన్నారు అని మనం ఆలోచించినట్లయితే బైబిల్ గ్రంథంలో లూకాసు వార్త 21వ అధ్యాయము 1-2 వాక్యాలను చదువుకుందాం. తమ కానుకలు వేచున్న ధనవంతులను ఆయన పారచూచెను. ఒక బీద విధవరాలు రెండు కాసులు అందులో వేచుండగా చూచి ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువగా వేసినని చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు సహజంగా కానుక వేసేటప్పుడు మనం చూడం, ఎందుకంటే దేవునికి ఇచ్చేది కుడి చేతి ఇచ్చేది ఎడం చేతికి కూడా తెలియకూడదు. దేవునికి ఇచ్చే విషయం దేవునికి తెలియాలి. అయితే ఇక్కడ సాక్షాత్తు చూస్తుంది దేవుడే చూస్తున్నాడు. అందరూ కానుక వేస్తున్నారు, అందరూ కానుక వేసి అనుకుంటున్నారు నేను అంత కానుక వేసాను అంత కానుక వేసాను అని చెప్పేసి మనసులో ఆనందపడుతూ బయట బాహాటం చెప్పుకుంటూ ఎంతో సంతోషపడుతున్నారు. ఈ లోపల ఏంటంటాడు, మీ అందరికంటే ఈ భేదవధవరాలు వేసిన కానుక నా దృష్టికి యోగ్యమైందిగా ఉన్నది అని. ఏంటి ప్రభువా, ఆమె ఒక్కతే కానుక వేస్తుందా, మేము కానుక వేదంటే దేవుడు అంటాడు మీకు మీకున్న దానిలోంచి తీసుకుని వేశారు. ఆమె తనకు కలిగింది మొత్తం వేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే దేవుడు నీ భక్తి విషయంలో నీ భక్తి కొలతను చూస్తాడు, నీ భక్తి ఏ విధంగా ఉందో చూస్తాడు, నీ భక్తి సామర్థ్యాన్ని ప్రభు చూస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదే దైవజనుడు ఏలియా దేవుడు చెప్పిన మాట ప్రకారం ప్రయాణమై 40 రాత్రులు 40 పగళ్ళు ప్రయాణం చేసి ఒక పట్టణానికి వెళ్ళాడని, ఒక గ్రామానికి వెళ్ళమన్నాడు. ఆ గ్రామంలోకి వెళ్ళంగానే, ఆ గ్రామం సారాపతు గ్రామం, ఆ గ్రామంలోనికి వెళ్ళంగానే ఆ గ్రామంలోనికి ప్రవేశించగలంటాడు ఒక విధవరాలు అక్కడ ఉండిద్ది. ఆమె పొలం ఏరుకుంటూ తన కుమారుని పెట్టుకొని జీవనం సాగిస్తుంది. గొప్ప క్షేమము కరువు ఆ దినాల్లో ఏలుబడి చేస్తుంది.
अच्छे दैवजन आम इंटा अलसीपाई कुर्चुना अलसीपाई आड़ कुर्च तरवा एम जे दैवजन अम्मा नी चत को मंच अंत सर चेपेसी इम परगेक प्रयास पड़ गव गवेपोई आ मंच समय कैकेसम अदे चत अपरा अन गे आगे अय्या मा दर इंत पिंडे उ इंत नूने की नैन ना कुमार अपालेकोनाई रोटेको तिनी रेप दिना चलीदा फिस्या ना यू नमिक उचे भयपड़क नेप्न का मोटमोड़कोची चरवेको कदा ये दैवजन अड़का सर नैन को दैवजन चतदा चेपेसी इमे ली अट्ठेकोचि आलोचना इन आने की पड़ते कदा अ रु तलंप आम लेने लगे अड़ना अलोचन ले चाल मंदिर सावक भले अड़ता सावक भले चेस्टी अनेटनाड़ो एट चपाड़ो आलोचना अंत ग्रहिते ज्ञान आम को लेकिन दैवजन मेद विश्वास तो दैवजन मेद नमक वेलिपोई मोटमोद दैवजन चलिए कुमार कटे इंका पिंड अरे इंका पिंड अच्छी आम ते आम तिना आम वेसको मल्ल पिंड कुमार के मल्ल पिंड आम ते दैवजन को इंका पिंड आ कर दिन अंत रोज अंत नून देश स्तोत्र कल भक्ति विषय में कम देवि विश्वसि देश भार वे दैवजन चपेट भयपड़क मुझे मोटमोड़कोचि ना चतो ना दैवजन आये उ आये इदे वाक्य संघ में मोटमोड़को ना चतना मरी मोटमोद पलल इंटर वंट विषय में यदा सिद्धपर मोटमोद दैवजन तस्कोरा अब आम दैवजन वाक्य अट्लू मोटमोद अट्ठी दैवजन चतनी एनमेंटे फास्ट गेन वाक्या प्रेरप्ड मोना अंकनी मोटमोदी मेके मोटमोद अट्ठेको मेके फास्ट गार सोष प्रार्थे अट्ठे अंत इसके तुम्हें ఏమమ్మా అంతే అంటే మీకు ఏయలన అడగుల్లో పెను శుభ్రం తడలేదండి కడగలేదు ఆ ఇసికిసికి దాని మీద వేసుకొని తీసుకొచ్చి మొట్టమొదటి ఆ మొట్టమొదటి కాదు దేవునికి ఇచ్చే విషయంలో మొట్టమొదటి నా చేయి ఉండాలి దేవునికి చేసే పనిలో మొట్టమొదటి నేను ఉండాలి దేవుని పనిలో నేను ముందు ఉండాలి దేవునికి ఇచ్చే విషయంలో నేను ముందు ఉండాలి దేవుని పని విషయంలో నేను ముందు ఉండాలి అన్న విషయంలో గనక మనం గనక ముందు ఉండగలిగితే అది భక్తిని నువ్వు నిలుపుకున్న వాడిగా మార్చబడతావు నిలుపుకునే దానిగా మార్చబడతావు దేవుని స్తోత్రం కలుగును గాక ఏమ భక్తిని మీరు చూడండి తన దగ్గర లేదు తనకు ఆధారం కూడా లేదు భక్త కూడా లేదు ఎట్టు నుంచి వచ్చే ఆలోచన లేదు ఎవరో తీసుకొచ్చి ఇచ్చేది లేదు వచ్చిన దైవజనుడు కూడా వీళ్ళ మీద ఆధారపడ్డాడు దేవుడు ఆధారపడ్డది చేశాడు ఇటువంటి సమయంలో మేము బ్రతకడమే అంత మాత్రం అయ్యా నీకే సహాయం చేసేది మేము అని మాట్లాడొచ్చు కానీ మౌరు మాట మాట్లాడకుండా దైవజనుడు చెప్పిన మాట ప్రకారం చేసింది భక్తి విషయంలో రెండు తలంపులు లేకుండా చేసింది దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా మనకి భక్తి విషయంలో రెండు తలంపులు గనుక ఉంటే మనము దీవించబడం బైబిల్ గ్రంథంలో గనుక మనం ఆలోచిస్తున్నట్లయితే అపొస్తల కార్యముల గ్రంథము 5వ అధ్యాయంలో అక్కడ భార్య భర్తలు ఇద్దరు ఉంటారు ఆ భార్య భర్తలు దేవుని చేత ప్రేరేపించబడతారు దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడతారు ప్రేరేపించబడి వారు పొలమమ్మి ఆ పొలం మొత్తం తీసుకొచ్చి ఆ అపొస్తల దగ్గర పెట్టాలని ఆలోచన కలిగింది ఆలోచన కలిగి తీసుకొచ్చి ఇంట్లో పెట్టినారు డబ్బులు మొత్తం వచ్చేసి పొలమమ్మేసరి కాతికలన్నీ రాసేసుకున్నారు తీసుకొచ్చి అక్కడ పెట్టారు అక్కడ ఇంట్లో పెట్టుకొని ఇక తెల్లారి దైవజనుడి దగ్గర తీసుకెళ్ళాలి ఇప్పుడు ఈ ఆలోచన ఎంత డబ్బు తీసుకెళ్ళి దేవుడికి ఇయ్యాలా ఎంత డబ్బు ఆయనకి వీళ్ళు ఎవరికి ఇస్తున్నామని అనుకున్నారంటే దైవజనుడికి ఇస్తున్నాము అనుకున్నాం వీళ్ళు ఎవరికి ఇస్తున్నామని ఆలోచించేస్తున్నారంటే దైవజనుడి అటువంటి ఆలోచన వచ్చిన వారు ఆత్మీయంగా బలపడరు దేవుని స్తోత్రం కలుగును గాక బైబిల్ గ్రంథంలో ఒక చిన్న పిల్లవాడు ఉంటాడు అతని పేరు సమూయేలు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉండిద్ది
బాలుడైన సమయంలో ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను అని రాయబడింది. అంటే చేస్తుంది ఎక్కడ? ఏలి దగ్గర. ఎవరు చేస్తున్నాను అనుకున్నాడు? యెహోవాకు పరిచర్య చేస్తున్నాను అనుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అట్ట ఆలోచన చేసి పరిచర్య చేసిన ఆ సమయంలో ప్రవక్త, దీర్ఘదర్శి, రాజులను అభిషేకించగలిగిన సామర్థ్యం కలిగిన దైవజనుడిగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు ఆలోచించండి, భక్తి విషయంలో రెండు తలంపులు కలిగి మనం ఉండకూడదు. ఆమె పేద వెదవురాలు ఎటువంటి తలంపు లేకుండా తీసుకొని దైవజనుడి ముందు పెట్టింది. వీళ్ళు అమ్ముకున్నారు, ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకున్నారు. తెల్లారి దైవజనుడి దగ్గర తీసుకెళ్ళాలి. తీసుకెళ్లి దైవజనుడి ముందు పెట్టారు. తెల్లవారింది, దైవజనుడి దగ్గర పెడితే తీసుకెళ్ళిన అమౌంట్ మొత్తం తీసుకెళ్ళా, సగం ఇంట్లో దాచిపెట్టుకున్నారు, సగం తీసుకెళ్ళి దైవజనుడి ముందు పెట్టారు. దైవజనుడు అడిగాడు, ఇంతకే అమ్మారా అని. ఇంతకే అమ్మేమండి అన్నాడు. మీరెందుకు దేవుని ఆత్మను మోసపుచ్చుతున్నారు? డబ్బు మీ దగ్గర ఉన్నప్పుడు అది మీదే కానీ దేవునిది కాదు కదా. నిర్ణయం తీసుకుంది ఎవరు? మీరే. దైవజనుడు అని చెప్పాడా లేదే అని ఈ మాటలు మాట్లాడుతుండగా అతను చనిపోయాడు. అతను చనిపోగానే అతను తీసుకెళ్ళి ఈ లోపల వాళ్ళ ఆవిడ, మా ఆయన ఉన్నాడండి, మా ఆయన ఉన్నాడండి అనుకుంటూ వచ్చింది. వస్తే అమ్మా ఇంతకే అమ్మేరా అని ఆమెను కూడా అడిగాడు. అంతకే అమ్మేము అని. నీ భర్తను మోసుకెళ్ళి మన పాదములు వాకిటిని నిలుచున్నాయి, వారు నిన్ను కూడా మోసుకెళ్ళిపోతారంటే ఆమె చనిపోయింది. చూడండి, రెండు తీర్మానం తీసుకున్నారు, రెండు తలంపులు కలిగి ఉన్నారు. ప్రియ సహోదరుడా, సహోదరి, భక్తి విషయంలో రెండు తలంపులు కలిగి ఉంటున్నావేమో జాగ్రత్త. రెండు పడవల మీద కాలు వేసిన ప్రయాణము మంచిది కాదు. రెండు తలంపుల్లో భక్తి చేస్తున్నావేమో, ఆ భక్తి సరైనది కాదు. అది సరి చూసుకోవడము నీ ఆత్మీయ జీవితానికి ఎంతైనా మంచిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గట్టి దేవుని స్తోత్రం చూద్దామా. బైబిల్ గ్రంథంలో కనుక మనం చూసినట్టే రెండవదిగా సమూయేలు మొదటి గ్రంథము 9వ అధ్యాయము మూడో వాక్యం చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 9వ అధ్యాయము 3వ వాక్యం. సౌలు తండ్రి అయిన కీషు యొక్క గర్దభములు తప్పిపోగా కీషు తన కుమారుడైన సౌలును పిలిచి, మన దాసులలో ఒకను తీసుకుపోయి గర్దభములు వెతుకమని చెప్పెను. అతడు పోయి ఎఫ్రామన్యమును తిరిగి షాలిషా దేశమును సంచరింపగా అవి కనపడలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మాట వినే ఆలోచనలో రెండు తలంపులు ఉండకూడదు. ఇప్పుడు ఈ సౌలు నీ తన తండ్రి అన్నాడు, మన గాడిదపాలు పోయినాయే ఎల్లు ఎత్తుకురామన్నాడు. నిజంగా ఆలోచించండి, ఒక వ్యక్తికి గాడిదలు పోయినాయి అనుకోండి, ఎక్కడ పోతాయి గాడిదలు? పోతే మనలో దాటిపోతాయి, లేదంటే జిల్లా దాటిపోతాయి, దేశాలు దాటిపోతాయా? అసలు జిల్లాలు దాటిపోతాయా? మనలోనూ ఉంటే ఏ మూలన ఒకసారి దేశాలు కొట్టుకుని తిరుగుతున్నాడు గాడిదల కోసం. సరే, ఈ లోపల తన స్నేహితుడు సౌలు స్నేహితుడు అన్నాడు, ఇక్కడ దైవజనుడు హాయ్ ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుదాము, ఆయన దీర్ఘదర్శి, గొప్ప వ్యక్తి, ఆయన దగ్గరికి వెళ్ళి గాడిదలకు సమాచారం అడుగుదాం అంటే సరే వెళ్దాం పదా, దైవజనుడి దగ్గరికి వెళ్తాం మంచిది, మరి ఒట్టి చదువుతూ వెళ్తున్నాం మనము, దైవజనుడి దగ్గరికి వెళ్తే ఏమైనా తీసుకెళ్ళాలి కదా, నా దగ్గర వెండి బంగారం ఉండే తీసుకెళ్దాం అంటే సరే అని చెప్పి తీసుకుని వెళ్ళారు. దైవజనుడిని కలిశారు. దైవజనుడిని కలిసే లోపల దైవజనుడుతో దేవుడు మాట్లాడాడు, నీ దగ్గరకు వస్తున్న వ్యక్తి అతడు రాజుగా అతను అభిషేకించాడు. ఈ లోపల వీళ్ళు వచ్చి, అమ్మా దీర్ఘదర్శి ఉన్నాడు అనగానే, ఇప్పుడే ఆయన బలి అర్పించడానికి వెళ్తున్నాడు, ఆయన వెళ్ళి కలవండి, ఆయన బలి అర్పించు వచ్చేంత వరకు ఎవరు కూడా పొయ్యి ముట్టించుకున్నాడు భోజనం చేయరు. అంటే సమయంలో యెహోవాకు బలి అర్పించి అక్కడ బలిపీఠం కట్టి బలి అర్పించి వచ్చేంత వరకు ఎవరు భోజనం కూడా చేయరంట. అటువంటి భక్తి గల దైవజనుడు సమూయేలు. అయితే వెళ్ళిపోయారు, వెళ్ళిపోయి కలుసుకున్నారు. దేవుడు సమూయేలుతో మాట్లాడినట్టుగా విశ్వాలు రాజుగానగానే, ఏమండి నేను రాజునా, నేను ఎన్నికలేని వాడిని, పేడ పురుగుని, పొయ్యిలో పురుగుని, కాలిపోర్ల పురుగుని, క్యాబేజీ పురుగుని అని అన్ని డైలాగులు కొట్టేశాడు.
సమిలను నిజంగా ఎంత విదేయుడు దేవుని దొరకటం ఎంత అదృష్టమో కదా అని చెప్పేసి అనుకున్నాడు రాజుగా అభిషేకించాడు రాజుగా అభిషేకించగానే సౌలు దగ్గర ఉన్న ఆ లోపం ఏందంటే పొగడ్తలకు పడిపోయే మనిషి పొగడ్తలు పడిపోతాడు సౌలు పొగడ్తలకు అలవాటైపోయాడు మీరు మొన్న చెప్పానని మీకు కూడా పొగడ్త ప్రమాదకరమైనది అప్పుడు దాకా సౌలు నువ్వు గొప్పవాడి 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 అని పొగిడారు తర్వాత సౌలు తర్వాత దావీదుని స్త్రీలు పొగడటం ప్రారంభించారు ఏమని సౌలు వేల కొలది దావీదు పదివేల కొలది అనగానే మొన్నటిదా నన్ను పొగిడేవాళ్ళు ఇప్పుడు ఇటు పొగుడుతున్నారని దావీదు మీద కక్షి పెంచుకున్నాడు ఈ రాజుగా అయిపోయిన తర్వాత జనులు ఇతను పొగడటం ప్రారంభించారు ఏదైనా ఒక ప్రాంతం మీదకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు దైవజనుడు రావాలి ప్రార్థన చేయాలి ఏదో బలి అర్పించాలి వెళ్ళిపోవాలి ఇప్పుడు సమయాలు గారి కోసం ఎదురు చూస్తున్నాడు మీరు ఆలోచించండి అప్పటి వరకు ఎంతసేపు అన్నా దైవజనుడు కొరకు దైవజనుడు మాట కొరకు విధేయత చూపించేవాడు దైవజనుడా నువ్వంటే నాకు భయం అనేవాడు నువ్వంటే నాకు గౌరవం అనేవాడు దైవజనుడు రావటం కొంచెం లేటే తలికే బలి ఇతనే గొర్రెపిల్లను వధించేసి యుద్ధానికి సిద్ధమైపోయాడు సమయాలు వచ్చినాడు ఏం మరి ఏం నువ్వు చేసిన పని ఏంటంటే నువ్వు రావడం లేటైంది అందుకే నేనే సాహసం చేసి పని చేసాను నువ్వు చేసేది కరెక్ట్ కాదు అని చెప్తే పక్కకు పిలిచి నువ్వు తిరిగి తెచ్చావు కానీ అందరి ముందు తిట్టినావు పక్కకు పిలిచి పక్కన అన్నారు అందరి ముందు అంటావేంది అని అంటాడు ఒకసారి దైవజనుడు అంటాడు అమాలయకుల్ని మొత్తాన్ని అతను చేయ వాళ్ళు ఎవరొక్కరుంటారు నీకు తీయలేదని సరే అని చెప్పేసి అమాలయకుల మీద యుద్ధానికి వెళ్తాడు అమాలయకుల మీద యుద్ధానికి వెళ్ళి యుద్ధం చేస్తాడు యుద్ధంలో విజయం పొందుకుంటాడు అయితే పక్క పలసని వాటన్నిటిని చంపి శ్రేష్టమైన వాటినన్నింటినీ తీసుకొచ్చి ఇంట పెడతాడు ఎద్దులని ఆవులని వీటన్నిటిని తీసుకొచ్చి బలమైన మనుషులను తీసుకొచ్చి తన దగ్గర పెట్టుకుంటాడు సమయంలో దేవుని ప్రేరే ఆత్మ ప్రేరేపణ చేత వస్తాడు దేవుడు చెప్పాడు అప్పటికి అతను నేను చెప్పిన పని చేయలేదని సమయంలో సౌలు దగ్గరకు వచ్చి ఏంది దేవుని పని చెప్పాడు దేవుడు చెప్పిన పని తూచా తప్పకుండా పాటించాను అని అనగానే మరి వినపడుతున్న ఆ రెంకెలు కేకలు ఏంటి అని అంటే అవ్యా యెహోవాకు బలి అర్పించడానికి నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించడానికి తీసుకొచ్చంటే యారు మాట మారింది అంతకుముందు నా దేవుడు అనేవాడు ఇప్పుడు నీ దేవుడు అనే దగ్గరకు వచ్చింది యెహోవాకు బలి అర్పించడానికి నువ్వేవాడవురా వాటిని సిద్ధపరచడానికి నువ్వేవాడు ఇస్సాకుని కొండ మీద తీసుకెళ్తే దేవుడే అక్కడ బలికి గొర్రె పిల్లలు ఏర్పరచుకోలేదా ప్రత్యేకంగా బలి అర్పించడానికి నువ్వు గొర్రెలను మేకలను ఆవులను శ్రేష్టమైన కొవ్విన వాటిని సిద్ధపరచడానికి నువ్వే వడవి అని చెప్పేసి అరిసి అంటాడు ఒకడు పొటేళ్ళు కొవ్వు అర్పించుట కంటే యెహోవా మాట వినుటే శ్రేష్టం దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా నువ్వు దేవుని మాట విను పొట్టేలు క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము దేవునికి స్తోత్రం కలుగును గాక దహన బలుడు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము క్రొవ్వు అర్పించుట కంటే మాట విను మాట వినకుండా మీరిపోయి దేవునికి స్తోత్రం కలుగును గాక చాలా మంది చూడండి మందిరంలో ఉంటారా దైవజన పక్కన ఉంటారా దైవజనతో తిరుగుతారా మాటలో వాడు మళ్ళీ వీళ్ళు బయటికి వెళ్ళి చదువుతారు ఆయన అవసరం ఉంటే అవసరం వచ్చినట్టు మాట్లాడతాడు అవసరం ఉంటే అవసరం వచ్చినట్టు వినియోగించుకుంటాడు ఇప్పుడు పక్కన మనిషి ఉన్నాడు దగ్గరలో ఉన్నాడు అబ్బాయి ఒక గ్లాస్ మంచిది అంటే అని చెప్తాడు నువ్వు ఎక్కడో ఉంటే ఆడ చదువుతావు నువ్వు వాళ్ళు అక్కడ ఉండి అబ్బాయి మంచిది నేనకి ఆగే చదువుతావు పక్కన ఉన్నవాడికైతే ఒక గ్లాస్ మంచిది అబ్బాయిని చెప్పగలుగుతాం దేవుడి స్తోత్రం కలుగును గాక ఒకటి భక్తి విషయంలో రెండు తలంపులు ఉండకూడదు దేవుని మాట వినే విషయంలో రెండు తలంపులు ఉండకూడదు ఈ మాట విన్నాం ఇది ఎందుకు చెప్పాడా ఎందుకు ఈ విషయాన్ని మన ముందు ఉంచాడా అని ఆలోచన లేకుండా మనం ప్రవర్తించవనుకో డబ్బు తినే వారిగా ఉంటాం మీరు ఆలోచించండి లోకా సువార్త 5వ అధ్యాయము లోకా సువార్త 5వ అధ్యాయము 5వ వాక్యం చదువుకున్నాం లోకా సువార్త రాత్రి అంతయు మేము ప్రయాస
ప్రయాస పడితిమి గాని మాకేమీ దొరకలేదు అయినను నీ మాట చెప్పున వలలు వేతమని ఆయనతో చెప్పెను దేవునికి స్తోత్రం కలుగును గాక సీమోన్ చేపలు పట్టేవాడా యేసుప్రభు చేపలు పట్టేవాడా పేతురు చేపలు పట్టేవాడా యేసుప్రభు చేపలు పట్టేవాడండి చేపలు పట్టేవాడికి చేపలు ఏడబడతాయో సంగతి తెలుసా లేదే పాస్టర్ గారికి చేపలు పట్టి ఏడబడతాయో తెలుసా ఎప్పుడు పడతాయో వాస్తవంగా చేపలు పట్టేవాళ్ళు జాలర్లు నైట్ వలలు వేస్తారు చేపలు పట్ట తెల్లవారుజామున సరుకు మొత్తం తీసుకొస్తారు అయితే అత్యంత ప్రయాసపడ్డాడు పేతురు వలలు వేశాడు ఒక్క చేప కూడా పడలా తెల్లవారి వలలు బాగు చేసుకుంటే యేసయ్య అక్కడికి వచ్చాడు వచ్చి సీమోను పేతురు నీ వలను కొంచెం లోతుగా నడుపు లోతుగా నీ వలను తీసుకెళ్ళువా అన్నాడు అంటే ప్రభువా బోధ కూడా రాత్రంతా మేము ప్రయాసపడ్డాము కానీ ఒక్క చేప కూడా మాకు దొరకలేదయ్యా అంటే అని మళ్ళీ అంటాడు అయినను నీ మాట చొప్పున వల వేస్తాను అన్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక వాస్తవానికి ఈయన తెలియదని అనుకోవాలా ఈయనకు అవగాహన లేదు దాని విషయమే అనుకోవాలా అయినను నీ మాట చొప్పున వేస్తాను వల వేయగలనే చేపలు మొత్తం వలలోనికి వచ్చినాయంట దేవునికి స్తోత్రం కలుగును గాక వాళ్ళు వలలు లాగుతుంటే వలలు పిగిలిపోయినాయి మాట వినేటప్పుడు ఈయనకు అవగాహన లేదన్న ఆలోచన రాలేదండి మాట వినేద మాట చెప్పేటప్పుడు ఈయన తెలియదు అనుకోలేదండి దేవుడు ఎందుకు చెప్పాడు దైవజనుడు ఎందుకు చెప్పాడు అన్న ఆలోచన ప్రకారము మాట వినే విషయంలో రెండు తలంపులు లేకుండా లోబడిపోయాడు దేవునికి స్తోత్రం కలుగును కాక సౌలుకి మాట చెప్పాడు కానీ ఇన్నప్పుడు తల ఊపాడు ఆడికెళ్ళి తన ఆలోచన నెరవేర్చాడు ఇప్పుడు ఇతని ఆలోచన నేను ఇతని ఆలోచన నెరవేర్చాను నా ఆలోచన నెరవేర్చుకున్నాను ఇతను ప్రకారం యుద్ధం చేశాను నేను నీకు తీసుకొచ్చుకున్నాను ఇటువంటి రెండు తలంపులు లేకుండా పేతురు ఒకేసారి వల వేసాడు విస్తారమైన చేపలు పడ్డాయి ఎప్పుడైతే వల వేసాడో దేవుడు చేపలకు ఆజ్ఞాపించాడు అందుకే భక్తుడు పాట పాడతాడు లోతైన జలములలో లోతున వినబడు స్వరమా లోబడుటను నేర్పించి లోపంబులు సవరించి లోనున్నైవులలో లోతైన నా బ్రతుకు లోపించని అర్పణగా లోకేశ చేయుమయ్యా నడిపించునానావా హల్లెలూయా మాట వినే విషయంలో రెండు ఆలోచనలు చేయలేదు పేతురు గారు మాట వినే విషయంలో రెండు ఆలోచనలు చేశాడు సౌలు సౌలు కృప అతని నుంచి వెళ్ళిపోయింది ఈ యొక్క పేతురు గారికి దేవుని కృపతో నింపబడిన వాడిగా మార్చబడ్డాడు దేవుని స్తోత్రం కలుగును గాక హల్లెలూయా మూడవదిగా కనుక మనం చూసినట్టే రక్షణ విషయంలో రెండు తలంపులు కలిగి మనం ఉండకూడదు ఏ విషయాల్లో రక్షించబడే విషయాల్లో రెండు తలంపులు కలిగి ఉండకూడదు ఈ మధ్యలో మేము ఏదైనా యవనస్తులను లేదంటే ఎవరినన్నా నడికారు వయసు వారిని దర్శించి అయా అంకులు బాప్టిస్ట్ని తీసుకో తమ్ముడు బాప్టిస్ట్ని తీసుకో అని వాళ్ళకి వాక్యం చెప్పి అలా చెప్పి యేసుక్రీస్తుని కొరకు వచ్చాడు నీ కొరకు రక్తాన్ని కార్చాడు తమ్ముడు లోకము లోక నటన ఇదంతా వృధా వేస్ట్ కనుక యేసుప్రభు నమ్ముకుంటే ఉత్తమం అని చెప్పేసి వాళ్ళకి యేసుప్రభు గురించి ఆయన రాకడ గురించి ఆయన ఏ విధంగా వచ్చాడో ఆయన పరిశుద్ధులని ఇవన్నీ వివరించి అవన్నీ చెప్పి వాక్యాలు మొత్తం తిరగేసి వాళ్ళందరూ కూర్చోబెట్టి ఆ విషయం గురించి మేము ఎక్స్ప్లెయిన్ చేసి ఇంటికి పంపిస్తే ఇంటికాడ వాళ్ళు అప్పుడే ఎందుకు బాప్తిస్తాం అప్పుడే బాప్తిస్ తీసుకుని ఏం చేద్దామని నువ్వు కుర్రాడివి అప్పుడే ఎందుకు అమ్మాయి బాప్తిస్తాం అప్పుడే బాప్తిస్తాం తీసుకుని ఏం చేద్దామని నువ్వు ఎవరొస్తురాలి ఇంకా చాలా ఉంది నువ్వు అనిపించాల్సింది ఏం అనిపించాలి చాలా పాపం అనిపించాలా ఏం అనిపించాలి చాలా శాపం అనిపించాలా ఒక వ్యక్తి దేవునిలో ఉంటే ఆశీర్వదించబడతాడు ఒక వ్యక్తి లోకంలో ఉంటే ఆశీర్వదించబడతాడు ఒక వ్యక్తి దేవుని కలిగి ఉంటే ఆశీర్వాదం ఒక వ్యక్తి దేవునికి దూరమైతే వినాశనం ప్రియులారా ఏనాడైనా ఆదివారము సంఘాల్లో ఆరాధన జరగకుండా ఉండటం చూసారా ఏనాడైనా కుటుంబ ప్రార్థనలు సువార్త కూడికలు ఉపవాస ప్రార్థనలు ఏనాడైనా ఆగటం చూసారా ఈనాడు
సువార్త వినబడట్లేదు, మందిరాలు జరగట్లేదు, మందిరాలు మూతబడినాయి. కరోనా వైరస్ తో ఒకళ్ళొకళ్ళు పలకరించుకోవడానికి వీల్లేదు, ఒకళ్ళొకళ్ళు కలుసుకోవడానికి వీల్లేదు. ఇవన్నీ రాకడకు సూచనలు కావన్న సంగతి గ్రహించక ఇంకా ఇంకా టైం ఉందిలే నీకు. ఇది ఓన్లీ సూచనే. ఎంతకంటే భయంకరమైన వ్యాధులు కావచ్చు, వైరస్లు కావచ్చు, రావటానికి సిద్ధంగా ఉన్నాయి. కారణం ఏంటి తెలుసా? ఇది ప్రభు రాకడకు సూచనలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇకనైనా మారు మనసు పొంది రక్షించబడాలి. రక్షణ విషయము రెండు తలంపులు కలిగి ఉంటారు మానవులు. మన బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే యోహాను సువార్త 3:3 చదువుకుందాం. అందుకు యేసు అతనితో ఒకడు మరలా కొత్తగా జన్మిస్తే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వ్యక్తి పేరు నికోదేమండి. ఆ అర్ధరాత్రి పూట యేసుతో యేసుని కలవటానికి వచ్చాడు. వచ్చి లోకంలో సామెత ఉంది, చల్లకొచ్చి ముంత దాసే అన్నట్టుగా వచ్చింది ఒక విషయమై, మాట్లాడుతుంది వేరే విషయం. వచ్చి బోధకుడా, నువ్వు మామూలు బోధవుడు కాదు, దేవుని కుమారుడు, దేవుని దగ్గర వచ్చినోడు తప్పితే నీకులాగా ఎవరు మాట్లాడరు, నీకులాగా ఎవరు ఆ విషయాలను పంచుకోరు, చాలా ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు నువ్వు చేస్తున్నావు, గొప్పవాడు అనగానే యేసు ప్రభు ఇవన్నీ తీసి పక్కన పెట్టి ఒకే మాట అంటాడు, ఒకడు కొత్తగా జన్మిస్తేనే గాని వాడు పరలోక రాజ్యము చేరడని నిశ్చయముగా నీతో చెబుతున్నావు. ఈ కప్పుడు మ్యాటర్లోకి వస్తాడు. ముసలివాడైన మనుషుడు మరలా తల్లి గర్భంలోని ప్రవేశించి ఎలా పుట్టగలడు అని అంటాడు. అప్పుడు అంటాడు, ఒకడు నీతి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే గాని. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఖచ్చితంగా చెబుతున్నాడు యేసయ్య, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే గాని వాడు దేవుని రాజ్యానికి వారసుడు కానేరడు. నువ్వు పరలోక రాజ్యం చేరాలంటే బాప్తిస్మ అనుభవంలోనికి నువ్వు రావాలి. నువ్వు నీటి బాప్తిస్మ అనుభవంలోనికి గనక నువ్వు రాగలిగితే నువ్వు క్రొత్తగా జన్మించిన శిశువును పోలి ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఆయన రాకడకు సిద్ధపడతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రక్షణ లేకుండా నేను ఆ కార్యాలు చేస్తాను, ఈ కార్యాలు చేస్తాను, ఆ పుణ్య కార్యాలు చేస్తాను, ఏ ఈ పనికిరావు. ఎన్ని బూడిదలో పోసినా పన్నీరుతో సమానం. దేవునికి స్తోత్రం కలుగును గాక. రక్షణ చాలా మంది ఏమంటారంటే, బాప్తిస్మ నేను తీసుకుంటాను, బాప్తిస్మ తీసుకోవాలి కూడా ఇలానే మాటావు, కానీ నేను అంతా తెలుసుకున్న తర్వాత తీసుకుంటాను. బాప్తిస్మ తీసుకుంది ఎవరు పరలోక రాజ్యం వెళ్ళరు, కానీ నేను మాత్రం అన్ని తెలుసుకున్న తర్వాత బాప్తిస్మ తీసుకుంటాను. అయితే అల్లా తప్పక బాప్తిస్మ తీసుకుని అల్లా తప్పక ఉండేవాడిని కాదు. నేను బాప్తిస్మ తీసుకున్నానంటే ఇక మామూలుగా కరెక్ట్గా ఉంటుంది అన్నమాట అన్ని తెలుసుకొని. ఇప్పుడు వార్త నేను అనేదంటే, టైఫాయిడ్ జ్వరం వచ్చింది నీకు, లేదు మలేరియా జ్వరం వచ్చింది, తగ్గిన తర్వాత హాస్పిటల్కి వెళ్తావా, ముందే హాస్పిటల్కి వెళ్ళి చూసుకుంటావా? జ్వరం వచ్చినప్పుడే హాస్పిటల్కి వెళ్తావు కదా. హాస్పిటల్కి వెళ్తే ఏం జరిగింది నీకు? ట్రీట్మెంట్ జరిగింది. నీకేం మనుషులు కావాలో, నీకేం అవసరమో అక్కడ చెబుతారో అవి వాడికి తగ్గిపోతాయి. నువ్వు మారు మనసు, నీకై నువ్వు మారు మనసు పొందలేవు. నీకై నువ్వు మారు మనసు పొందితే యేసు ప్రభు భూమి మీదకి రావసం లేదు. నీకై నువ్వు తప్పించబడవు. నీకై నువ్వు తప్పించబడితే యేసు క్రీస్తు వచ్చి నీ కొరకు మరణించి ఆయన తను నల్లగొట్టబడాల్సిన అవసరం లేదు. నీ వల్ల అది కాదన్న సంగతి తెలిసా నీ లోకానికి వచ్చాడు. పడుతున్న ఒక 10th క్లాసులోనికి వెళ్ళడావు. ఫస్ట్ క్లాస్ నుంచి చదువుకుంటావు కదా. రక్షించబడంగా ప్రతి ఒక్కడు పరిపూర్ణుడుగా రాడు, రాలేడు. చిన్న చిన్నగా పరిపూర్ణతలోనికి వస్తాడు. వాడు ఫలించి అభివృద్ధి పొందుతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంతేగా నేను అంతా తెలుసుకుని వస్తాను, అన్ని అయిపోయిన తర్వాత వస్తాను, అంతా నేర్చుకుని వస్తానంటే అన్ని నేర్చుకుంటే వాక్యం ఎందుకు, అన్ని నేర్చుకుంటే మందిరాలు ఎందుకు? ఇక్కడ నీకు అన్ని బోధించబడతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ అన్ని నీకు పాఠం నేర్పించబడింది, వాక్యం నేర్పించబడింది, పాటలు నేర్పించబడతాయి, దైవ సంబంధమైన ఆరాధనలు నేర్పించబడతాయి. ఎలా ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరి దగ్గర ఎలా కూర్చోవాలి, ఎవరితో ఎలా ప్రవర్తించాలో ఇవన్నీ నీకు తెలియపరచబడతాయి. అవన్నీ తెలుసుకున్న తర్వాత నువ్వు పరిపూర్ణతలను పరుస్తావు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
మానవులు రెండు తలంపులు కలుగున్నారు. ఏ విషయంలో రెండు తలంపులు కలుగున్నారు? భక్తి విషయంలో రెండు తలంపులు కలుగున్నారు. దేవుని మాట వినే విషయంలో రెండు తలంపులు కలుగున్నారు. బాప్తిసు అనుభవంలో రెండు తలంపులు కలుగున్నారు. ఈ రెండు తలంపులు తీసివేసిరా, ఒకే తలంపులోనికి రా, ఒకే నిర్ణయానికి వచ్చేసేయి. దేవుడు నిన్ను సంపూర్ణంగా తీవిస్తాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. లేదు నేను అటు ఇటు ఉన్నాననుకో, ఆ ఉన్నాను అనుకో, ఎందుకు కాకుండా పోతావు? ఒకడంట అందరు జంతువులు పెంచుకుంటున్నారు. ఇచ్చిన మాట చెప్పి ముగిస్తా నేను. అందరు జంతువులు పెంచుకుంటున్నారు. అందరు జంతువులు పెంచుకుంటుంటే వీడికి ఒక ఆలోచన ఉందంట. ఏమంటే, నేను కూడా కుందేలు పిల్లలు పెంచుకుందామని ఆలోచన వచ్చింది. ఏం పెంచుకోవాలని? కుందేలు పిల్లలు పెంచుకోవాలని ఆలోచన వచ్చింది. మమ్మీని అడిగాడు. మమ్మీ, నేను కుందేలు పెంచుకున్నానంటే పోరా పెంచుకోపోవాలి, డబ్బులు ఇచ్చింది. వెళ్ళాడు కొట్టుకాడికి వెళ్ళి కుందేలు కొనుక్కున్నాడు. బ్యాగ్లో పెట్టుకున్నాడు, సంచిలో ఒక బుట్టలో పెట్టుకున్నాడు. ఒక్కంటే కొందరు ఆటకాయ వ్యక్తులు నిన్న ఆట పట్టిద్దామని ఆ ఏరియా వాళ్ళే వాడిని ఎదురుండి ఆపి ఆ ముచ్చడి మాట ముచ్చడి చెప్పేసి ఈ బ్యాగ్లో ఉన్న కుందేలు పిల్లలు తీసి పంది పిల్లలు పెట్టారు. ఈయన ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. ఇంటికి తీసుకుపోయాంగానే మమ్మీ కుందేలు పిల్లలు ఇచ్చినానంగానే ఏదురాని చూస్తే దానిలో పంది పిల్లలు ఉంది. రే, కుందేలు పిల్లలు నేర్చుకోమంటే పంది పిల్లలు నేర్చుకున్నావేంద్రా అని చెప్పేసి తీసుకురాబోయే కుందేలు పో. ఈ షాప్ నిర్చేసిన మళ్ళీ రాగల ఈ ఆటకాయ కుర్రోళ్ళు మళ్ళీ ఆగి, ఏంద్రా వెనక్కి వెళ్తున్నావు, ఇప్పటికి వెళ్ళావు, ఆడకి వెళ్ళావు అని మాటలు చెప్పి ఈ పంది పిల్లలు తీసి కుందేలు పిల్లలు పెట్టారు. షాప్ కాడికి వెళ్ళంగానే అది మళ్ళీ కుందేలు పిల్లలు. షాప్ అంటే నేను కుందేలు అడిగితే పంది పిల్లలు ఇచ్చేదా అని అనగా, రే సరిగ్గా చూడంటే కుందేలు పిల్ల, ఇది కుందేలు పిల్లే అని చెప్పేసి మళ్ళీ ఇంటికెళ్ళరికి మళ్ళీ ఆటకాయ కూరళ్ళు ఆపారు. ఆపి మళ్ళీ పంది పిల్లలను పెట్టారు. ఇంటికెళ్ళి మామయ్య కుందేలు మమ్మ అంటే ఏది చూద్దాం చూస్తే పంది పిల్ల. రే, ఇది పంది పిల్ల రా అండి. మళ్ళీ కొట్టుకడికి మళ్ళీ మధ్య వీళ్ళు ఆపారు. ఏదో మళ్ళీ అవుతున్నా ఇన్నిసార్లు తిరుగుతున్నాయి దాన్ని ఆపితే ఈ మళ్ళీ ఆపి మార్చేశారు. కొట్టుకాడికి వెళ్ళంగానే అది కుందేలు. కొట్టాడిని అడిగాడు, ఇది పంది పిల్లను అంటే సరిగ్గా చూడరా అంటే కుందేలు. ఈయన కడుపులో మండిపోయి కుందేలు చెవులు రెండు పెట్టుకొని, ఏ ఉంటే కుందేలు లాగుండు, లేదంటే పంది లాగుండు. ఇంటికాడికి వెళ్ళినప్పుడేమో కుందేలు లాగుంటున్నావు, పంది లాగుంటున్నావు. కొట్టుకాడు రాగానే కుందేలు అయిపోతున్నావు. ఉంటే అట్టానే ఉండు, ఎత్తేనే ఉండు. ఇప్పుడు కొంతమంది భక్తి జీవితాలు అలాగుండే అన్నమాట. ఇంటికాడే పందుల్లాగుంటారు, మందిరానికాడ రాగానే కుందేలులాగుంటారు. ఇంటికాడేమో పంది జీవితం, రోత జీవితం. మందిరంలో రాగానే దేవుని స్తుతించుడి. ఇంటికాడ ఎన్ని తేపాడాలు పగిలిపోతాయో, ఎన్ని డబరాలు పగిలిపోతాయో, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. భక్తుడు అన్నాడు, రెండు తలంపుల మధ్య ఉండమాకండియ్యా, రెండు తలంపుల మధ్య జీవించమాకండి, ఒక తలంపుల్లోనికి రండి. వచ్చి ప్రభువా, ఈ రెండు ఆలోచనలు కలిగి ఉన్న నా స్వభావాలను తీసివేసి నాకు మారు మనసు దయచేసి నీ సన్నిధిలో నమ్మకస్తుడిగా జీవించడానికి సహాయం చేయి ప్రభువా అని ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేద్దాము. అందరు తల వంచి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులను మహోన్నతులైన దేవ జీవాధిపతి, నీ పరిశుద్ధ పాదాలు పొందాలి మా నాయన. ఏదే కాదు జరుగుతూ చెప్తున్నాడు, ఎందాక మీరు రెండు తలంపులు కలిగి ఉంటారు, రెండు ఒక తలంపులో దిక్కు జరుగు. ఏ విషయాల్లో రెండు తలంపులు కలిగి ఉన్నారండి? భక్తి విషయాల్లో రెండు తలంపులు కలిగి ఉన్నారు. భక్తి చేసే విషయాల్లో రెండు తలంపులు కలిగి ఉన్నారు. మాట వినే విషయాల్లో రెండు తలంపులు కలిగి ఉన్నారు. రక్షణ విషయాల్లో రెండు తలంపులు కలిగి ఉన్నారు. ఈ రెండు తలంపులు కలిగిన జీవితం, రెండు తలంపులు కలిగిన ఆలోచన మీరిచ్చే రాజ్యములకు మమ్మల్ని వారసులుగా చేయాలి, అందులోనికి మమ్మల్ని ప్రవేశించనివ్వాలి. మాతో శుద్ధిగా స్పష్టంగా మాట్లాడేసయ్యా. ఈ రాత్రి కావసరి దర్శించను, మమ్మల్ని దర్శించను. మాలో ఉన్న రెండు తలంపులు తీసివేసా, మేము ఒక తలంపులోనికి రావడానికి సహాయం చేసి కనపరచు నీలో అడ్డు కట్టమని ప్రతి విధంగా బలహీనతలు తీసివేయమని
ప్రభు మీ అందరికీ సమాధానం కలుగు చేయును గాక. ఆమేన్.